నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మన ఛానల్ టెక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యూట్యూబ్లో ఉండే టూ టైప్స్ ఆఫ్ స్ట్రైక్స్ గురించి చెప్తాను. సో కాపీరైట్ స్ట్రైక్ అని ఒకటి ఉంటుంది, సో కమ్యూనిటీ స్ట్రైక్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. సో ఈ రెండు అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, సో ఎలా ఒకవేళ వస్తే పోతాయా పోవా, అండ్ అది కాక చిల్డ్రన్స్ కంటెంట్ అని ఉంటుంది కదా యూట్యూబ్లో ఈ మధ్య కొత్తగా వచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో చిల్డ్రన్ కంటెంట్ ఉంది, సో అది ఎలా చేయాలనే దాని గురించి కూడా చెప్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మన బ్రౌజర్లో యూట్యూబ్ ఉంటుంది కదా, సో యూట్యూబ్ మేము మన ఛానల్ మీద ట్యాప్ చేసి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసేసేద్దాం. సో స్టూడియో ఓపెన్ చేసే కానీ ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చిందనమాట, సో యాక్టివ్ స్ట్రైక్ అనేసి. సో దానికంటే ముందు అసలు ఈ స్ట్రైక్స్ అంటే ఏంటి, అంటే టూ టైప్స్ ఆఫ్ స్ట్రైక్స్ అని చెప్పాను కదా, సో అది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అనమాట. సో కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ వీడియో ఎత్తుకొచ్చి మన ఛానల్లో పెట్టినా, లేదా ఏదైనా మూవీ కంటెంట్ కానీ, మూవీ సాంగ్స్ కానీ, లేదా ఏదైనా సినిమా కానీ మన ఛానల్లో వితౌట్ క్రెడిట్స్ ఇవ్వకుండా పెట్టినా, సో ఈ టైప్ ఆఫ్ స్ట్రైక్ వస్తుందన్నమాట. సో దీని వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనమాట. సో యూట్యూబ్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మన ఛానల్లో ఏమన్నా న్యూడిటీ అంటే 18+ కంటెంట్ కానీ, లేదా ఏమైనా సెక్షువల్ వీడియోస్ కానీ, ఏమైనా బూతులు తిట్టడం పెద్ద పెద్దగా, ఎవరన్నా హార్మ్ఫుల్ చేయడం, ఎవరన్నా తిట్టడం ఇలాంటివి చేస్తే ఈ స్ట్రైక్ వస్తుందన్నమాట, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది. సో నాకు వచ్చిన స్ట్రైక్ అనేది ఎందుకు అంటే నేను ఫేస్బుక్ హ్యాకింగ్ ఎలా చేయాలో అనే వీడియో చేశాను. సో అందువల్ల ఏంటంటే నాకు ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వచ్చిందనమాట. సో ఒకవేళ స్ట్రైక్ వస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ చెప్తాను చూడండి. సో ఫస్ట్ స్ట్రైక్ అనేది ఒక మనకి ఒక వార్నింగ్ లెక్క అనమాట. సో చూడండి, ఇక్కడ నాకు ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసి వార్నింగ్ అని చెప్తుంది. సో దీనివల్ల ఏంటంటే మన ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఫస్ట్ స్ట్రైక్ వల్ల, కాకపోతే ఒక వార్నింగ్ లాగిస్తున్నారనమాట. సో మీరు కనుక ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా పక్కన ఇచ్చున్నారు చూడండి. సో మన ఛానల్కి అనేది ఇంకొక స్ట్రైక్ వస్తుందన్నమాట ఇలాంటి రిపీట్ చేస్తే. సో స్ట్రైక్ వస్తుంది, అండ్ అది కాక మన ఛానల్ అనేది 1 వీక్ ఏదైనా ఒక ఫీచర్ పోతుందన్నమాట, అంటే స్ట్రీమ్ చేయడం కానీ, లేదా లైవ్స్ చేయడం, ఏమైనా ఒక వీడియో అప్లోడ్ చేయడం, పోస్ట్ చేయడం అలాంటివి. సో నా పోస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒక డిలీట్ అయిపోయింది, చూపిస్తాను. సో మనకేంటంటే ఒకవేళ కాపీరైట్ క్లైమ్ వస్తే ఏంటంటే ఆ వీడియో అనేది డిలీట్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. సో డిలీట్ చేస్తే ఏంటంటే డిలీట్ చేసినా కూడా క్లైమ్ అనేది పోదు, అంటే ఆ కాపీరైట్ అలాగే ఉంటుంది, మన ఛానల్ ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు. సో ఎప్పటికీ ఎక్కడికి పోదు అనమాట, అది ఒకటే కాదు కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ వచ్చినా కూడా ఎక్కడికి పోదు అనమాట. సో నాకేంటంటే నా ఒక గేమింగ్ వీడియోకి ఒక స్ట్రైక్ వచ్చింది, అంటే స్ట్రైక్ కాదు ఒక కాపీరైట్ క్లైమ్ వచ్చింది. సో ఆ క్లైమ్ అనేది ఎలా క్లైమ్ చేసి, అంటే ఆ క్లైమ్ అనేది ఎలా వస్తుంది ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకేంటంటే కాపీరైట్ క్లైమ్ అని వచ్చింది, దీని మీద ట్యాప్ చేస్తే సి డీటెయిల్స్ అనేది కదా. సో సి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే అసలు క్లైమ్ ఎందుకు వచ్చింది, కాపీరైట్ ఎందుకు వచ్చిందని ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు నాట్ ఎఫెక్టెడ్ అని ఉంది కదా. సో దీనివల్ల ఏంటంటే మన ఈ వీడియో వల్ల మన ఛానల్కి ఏం ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో మీరు కావాలంటే మీకు ఏమైనా స్ట్రైక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి, కాకపోతే ఈ వీడియోకి ఏంటంటే ఇనెలిజిబుల్ అని వస్తుంది అనమాట. సో మీరు కింద ఒక బాక్స్ చూసుకోవచ్చు కింద వీడియోలో. సో ఆ బాక్స్ వరకు ఏంటంటే కాపీరైట్ క్లైమ్ అనేది వచ్చిందనమాట. సో చూడొచ్చు కదా ఇక్కడ చూపిస్తున్నాం కదా బాక్స్, ఈ బాక్స్ అనమాట. సో ఒకవేళ మనకి క్లైమ్ అనేది డిలీట్ చేసుకోనుకోండి, సో ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఆ బాక్స్ వరకు డిలీట్ చేసేసేయాలా లేదా అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. సో కింద డిసిప్యూట్ అని ఉంది, సో అది కనుక మన కంటెంట్ అనుకోండి, సో అదే ఐ మీన్ దానికి మనకు ఓన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిసిప్యూట్ క్లిక్ చేస్తే ఓన్ అవుతుంది. సో కాపీరైట్ ఇక్కడ ఓనర్స్ అని ఉంది కదా, సో ఓనర్ అనేది ఎవరు అని పబ్లిషింగ్ కూడా చూపిస్తుంది అనమాట అక్కడ. అండ్ అది కాక కాపీరైట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ టైప్ అనమాట మనకి. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇక్కడ మనం ఒకసారి కాపీరైట్ వస్తే మనం ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేంటంటే నాకు ఆల్రెడీ ఒక వీడియో కాపీరైట్ అదే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వచ్చింది అని డిలీట్ చేసి అని చెప్పారు కదా. సో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే కంటెంట్ ఈజ్ అనవైలబుల్ అని వస్తుంది, సో నేను డిలీట్ చేసేసాను. సో క్లైమ్ అనేది ఎప్పుడు వచ్చిందో కూడా ఇక్కడ మనకి March 18, 2020 అని కూడా డేట్ కూడా చూపించేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్లో చిల్డ్రన్స్ కంటెంట్ ఉందనుకోండి, ఎవరైనా చిన్నపిల్లలకి సంబంధించి ఏమైనా వీడియోస్ కానీ, చిన్నపిల్లల సాంగ్స్ రైమ్స్ అయి ఉన్నాయనుకోండి, సో మీరు పొరపాటున తెలియక అది అప్లోడ్ చేసేసానుకోండి, సో దాన్ని ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ మనం వీడియోలోకి ఎడిట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కింద కనుక స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసి ఏంటంటే మనకి దీనిలో ఉండే కొన్ని ఫీచర్స్ పోతాయి అనమాట, ఐ మీన్ కామెంట్ చేసే ఫీచర్ కానీ ఇంకేమన్నా ఇలాంటి ఫీచర్స్ పోతాయి. సో అంతే అది కాక కింద కొన్ని వీడియోస్ కొన్ని ఆప్షన్స్ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఒకవేళ దిస్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టామనుకోండి, ఒకవేళ ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ కింద. సో దాంట్లో ఏంటంటే మన వీడియో అనేది 18 సంవత్సరాల్లోపు రిస్ట్రిక్ట్ చేయాలా లేదా వద్దు రిస్ట్రిక్ట్ చేయకూడదు అనే ఆప్షన్స్ కూడా చూపిస్తాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు చిల్డ్రన్స్ కంటెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు కాపీరైట్స్ గురించి, స్ట్రైక్స్ గురించి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాననే నేను అనుకుంటున్నాను.
సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్లు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా దానికి ఆన్సర్ కూడా చెప్తాను అన్నమాట. సో నా నెక్స్ట్ వీడియోలో మన వీడియోస్ కానీ మన కంటెంట్ కానీ ఎవరైనా యూస్ చేసుకుంటే సో వాళ్ళకి స్ట్రైక్ ఎలా పంపించాలి, ఐ మీన్ కాపీరైట్ క్లైమ్ అనేది ఎలా చేసుకోవాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.